పగటి పూట ఎండలు, రాత్రిపూట చలిగాలులు, విచిత్రమైన వాతావరణం, అంతుపట్టని జ్వరాలు, పట్టణాలు మొదలు పల్లెల వరకు విజృంభిస్తున్న వ్యాధులు, రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు. ఇది ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో విపరీతంగా విషజ్వరాలు పెరగడంతో జనం వణికిపోతున్నారు. వైద్య సేవల కోసం ఆసుపత్రుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీలోని పలు గిరిజన గ్రామాలు జ్వరాలతో పడకేశాయి. మండుతున్న ఎండలతో పాటు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో వాగులు చెలిమెల నీటిని జనం తాగుతున్నారు. దీంతో జనం విషజ్వరాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా జేనూర్, సిర్పూర్, కిరమెరి, నార్నూరు తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో గిరిజనులు వాంతులు విరోచనాలతో మంచం పట్టారు. ఉట్నూరు మండలంలోని నర్సాపూర్లో ఈ తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. మారుమూల గిరిజన గూడాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కెరమిరి మండలంలోని పలు గ్రామాల్లో పెద్ద సంఖ్యలో జ్వరపీడితులు మంచం పట్టారు. గడిచిన వారం రోజులుగా ఆదిలాబాద్తో పాటు కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో కూడా జ్వరాల తీవ్రత కొనసాగుతోంది. వాతావరణం చేంజ్ అయ్యుడుకు చిన్నపిల్లలకు జ్వరము ఫుల్గా వస్తుంది. మూడు నాలుగు రోజులు కక్కుకుంటున్న అంటే వాంతులు అండ్ ఫుడ్ కూడా కరెక్ట్ అరుగులేదు. హాస్పిటల్కి వచ్చిన మన రిమ్స్ హాస్పిటల్కి వచ్చిన మరి మాది ఇచ్చోడ పిపిరావు అక్కడి నుంచి వచ్చిన అంటే బాగా కావాలని. అన్ని ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో జనం నాటు వైద్యంపై ఆధారపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జనం ఇంతగా ఇబ్బంది పడుతున్నా జిల్లా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని జనం ఆరోపిస్తున్నారు. వారం రోజుల నుంచి జ్వరము, దగ్గు, జలుబు, వాతావరణం చేంజ్, వామిటింగ్స్, మోషన్స్, జ్వరము అన్నీ. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రితో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్స్ సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన అధికారులు బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇక వాతావరణ మార్పులతో పాటు ముఖ్యంగా ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలులు చిన్నపిల్లలతో పాటు వృద్ధులపై ప్రభావం చూపుతోంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.